తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరవ విడత హరితహారంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం సమీపంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావు, సర్పంచ్ రాజిరెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరవ విడత హరితహారంలో భాగంగా మండలంలో మొత్తం 2,40,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్దం చేసుకోవడం జరిగిందని, హరితహారంలో భాగంగా మండలంలో ఈ రోజు 20,000 మొక్కలు నాటుతున్నట్లు ఎంపీడీఓ లక్ష్మణమూర్తి తెలిపారు. చెట్లు ఎక్కువగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యం కూడా బాగుంటుందని తహసీల్దార్ రాజేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ అశోక్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణాచారి, గ్రామ రెవెన్యూ అధికారులు ప్రభాకర్, హరీష్, ఈజీఎస్ ఏపీఓ సాయి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఇడ్లుందుబా కూడా ఒకే రోజు మెగా ప్లాంటేషన్ 10,000 చెట్లు కూడా ఈరోజు పూర్తి చేయబోతున్నాం. మరి ముఖ్యంగా మొక్కల వల్ల మరి సమాజానికి మరి చెట్లతోనే రేపటి ప్రగతికి మెట్లు. ఈరోజు శంకరపేట మండల పరిధిలో ఆరో విడత హరితహారం ప్రోగ్రాం భాగంగా 20,000 మొక్కలు నాటడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ మండల కార్యాలయ కాంప్లెక్స్ ముందట రోడ్డు మరియు కార్యాలయం కాంపౌండ్ వారి మధ్యలో ఉన్నటువంటి కార్యస్థలంలో మా స్థానిక సర్పంచ్ గారితో ఒక నెల రోజుల క్రితం మట్టి పూర్చడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో 20,000 చెట్లు ఈరోజు నాటడం జరుగుతూ ఉంది. మొత్తం టార్గెట్ 2,40,000 టార్గెట్ ఉంది. నేడు హరితహారం లాంచింగ్ ప్రోగ్రాంలో 10,000 మొక్కలు రెవెన్యూ ప్లాంటేషన్కి గాను, మరి ఇంకో 10,000 మొక్కలు ఇతర కమ్యూనిటీ కానీ మన ఫారెస్ట్లో కానీ పెట్టడం జరుగుతూ ఉంది. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో నిజాంపేట జడ్పీటీసీ పంచాయ విజయ్ కుమార్, ఎంపీపీ దేశటీ సిద్ధరాములు, ప్రత్యేక అధికారి రసుల్ బి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమర్సేనారెడ్డిలు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, హరిత తెలంగాణ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ పంచాయ విజయ్ కుమార్ తెలిపారు. హరితహారంలో భాగంగా మండలంలో 1,15,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రతి గ్రామంలో సర్పంచ్లు, ప్రజలు అందరూ పాల్గొని మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంచాయ విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ప్రత్యేక అధికారి రసుల్ బి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమర్సేనారెడ్డి, ఎంపీఓ రాజేంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్ పాషా, మహమ్మద్ ముస్తఫా, టీఆర్ఎస్ నాయకులు కొమ్మాట బాబు, శివ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మండలంలో నార్లపూర్ గ్రామంలో ఆరో విడత మన హరితహార కార్యక్రమాన్ని ఎంపీపీ గారు, లోకల్ సర్పంచ్ అమరసేనారెడ్డి గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ రసుగా ఎంపీడీఓ మేడం గారు అధ్యక్షతన ఈరోజు అందరి సమక్షంలో ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. నిజాంపేట మండలంలో ఆరో విడత హరితహారం కింద మనము ఈ యొక్క గ్రామంలో ఫస్ట్గా మన హరితహారం ప్రారంభించుకున్నాము. అందులో భాగంగా రోడ్ సైడ్ ప్లాంట్స్ అని కూడా మనం నాటుతున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో గురువారం ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి, రిమ్మనగూడ నుంచి బూర్గుపల్లికి వెళ్లే రోడ్డులో ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం అనంతరం బూర్గుపల్లి గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని మొక్కలు నాటడం అనేది చాలా ముఖ్యం. మొక్కలు నాటే విధానం మీదనే మొక్క ఎదిగే పద్ధతి ఉంటుంది. అందుకొరకు అధికారులకి, గౌరవ సర్పంచులకి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, మొక్క నాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మనం టాల్ బ్రాంచ్ తెచ్చి అవెన్యూ ప్లాంటేషన్, మిస్టేషన్ ప్లాంటేషన్లో పెడుతున్నాం. ప్రతి మొక్కని కన్న బిడ్డలాగా చూసుకుంటూ కలెక్టర్ గారి ఆదేశం మేరకు వెంటనే మరి అధికారులందరూ కూడా స్పందించారు. గడ నితిన్రెడ్డి గారు స్పందించారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా ఊరిపెళ్ళి రిమణగూడ రోడ్డుకి చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం వల్ల ధరణికి పచ్చటి రంగేసినట్టు, అంటే ఆకుపచ్చటి రంగుతోని ధరణికి వస్తున్న ఆకుపచ్చటి రంగుతోని
వేసినట్లుగా గత 6 హరిత కార్యక్రమాలలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రమంతా కూడా ధరణి మొత్తం పచ్చటి రంగుతోని పైనుంచి చూస్తే కనిపించే విధంగా తయారైపోయింది। అహ్మదీపూర్లో ఆరవ విడత హర్తహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, మధ్య రాజరెడ్డి, సర్పంచ్ చాడా నవీన్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, రమేష్ గౌడ్, నిజాం, బుచ్చిరెడ్డి, వార్డు మెంబర్లు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో హరితహారంలో ఈనాటి ఈత, తాటి, ఖర్జూర మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత గీత కార్మికులదేనని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్త్రి అన్నారు। గురువారం హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రారంభించారు। ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని నర్సరీలలో 10,000 ఈత మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు। ఇంకా 40,000 ఈత మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రంగౌడ్, ఏఈఎస్ జానయ్య, జోగిపేట సంగారెడ్డి సిఐలు సుబ్రహ్మణ్యం, మధుబాబు, ఎస్ఐలు పవన్ కుమార్ రెడ్డి, వెంకటేశం, స్వాతి, సర్పంచ్ మాధవి, నవీన్ గౌడ్, కార్యదర్శి అనురాధ, స్థానిక గౌడ కులస్తుల స్థానిక నాయకులు పాల్గొన్నారు। అంతకుముందు గ్రామ శివార్లోని దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈరోజు హద్నూర మండలం మధుర గ్రామానికి రావడం జరిగింది। ఈ ఆరోగ్యత హరితహారంలో సంగారెడ్డి జిల్లాకు నిర్దేశించినటువంటి టార్గెట్ 50,000 ఈత మొక్కలు, మెదక్ ఉమ్మడి జిల్లాకు 160,000 ఈత మొక్కలు టార్గెట్గా నిర్దేశించడం జరిగింది। వీటిలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 50,000 మొక్కల్లోనూ మనకు విలేజ్ నర్సరీలో అక్కడ 10,000 మొక్కలు అయితే అవైలబుల్గా ఉన్నాయి। మిగిలిన మొక్కలు కూడా హెచ్ఎండిఏ తదితర నర్సరీల నుంచి మేము సేకరించి ఇచ్చినటువంటి టార్గెట్ను అధిగమించి మరీ మొక్కలు నాటాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం। జైదేపూర్ మండల కేంద్రంలో హర్తహారం కార్యక్రమాన్ని అడ్డుకుంటారని గురువారం తెల్లవారుజామున జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు। ఆరో విడత హర్తహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్లో మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను హర్తహారం కార్యక్రమాన్ని జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అడ్డుకుంటారా అన్న అపోహతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు। ఈ సందర్భంగా అసిస్టెంట్ సంఘం నాయకుడు సాంబయ్య మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తూ వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సమాచారం లేకుండానే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారని తెలిపారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి చేర్చుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు భాష, యాదగిరి, రమేష్, నర్సింహులు, కనకయ్య తదితరులు ఉన్నారు। ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గవర్నమెంట్ పర్మనెంట్ చేయమని కోరలేదు, జీతాలు పెంచాలని కోరలేదు, ఉన్న జీతాలతోనే మేము బతుకుతుంటే మా అల్లది ఒక కోర్టు దేవసేనని జీవో తీసుకొచ్చి మా బతుకులాగా చేసి మేము సమ్మెకి దిగితే మాకు చెప్పకుండా తొలగించేసి మమ్మల్ని విధిలోకి తీసుకోండి అని మేము కలెక్టర్ల చుట్టూ మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నా కానీ మమ్మల్ని విధిలోకి తీసుకోవడం లేదు। ఉపాధి హామీలో మేము ఎన్నో జాతీయ అవార్డులు తీసుకొచ్చినాం, ఇంకా బాగా పని చేస్తాం, మా ఆశలు నెరవేరేలా మా చూడాలని చెప్పి సీఎం బాగా కోరుకుంటున్నాం। ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల వ్యాప్తంగా సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అధికారులు మొక్కలు నాటారు। మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వెనుక గంధమల్ల రోడ్డుకు ఇరువైపులా స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, ఎంపీటీసీ కవితా శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ పట్టాభి రామారావు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి నీటిని పోశారు। ఒక్కరోజే మండల వ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలలో సుమారుగా 44,000 పైచులకు మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు। ఈ కార్యక్రమంలో ఈవో నరేందర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళా కూలీలు తదితరులు పాల్గొన్నారు।
సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయం వద్ద గురువారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన సిబ్బంది ఎస్ఎం అలీ మసూద్ మీరాలు మండలంలోని వికలాంగులకు బస్ సౌకర్యం కల్పించేందుకు వికలాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక సంవత్సరం పాటు అర్హులైన వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మండలంలో సుమారుగా 380 మంది వికలాంగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అర్హులైన ప్రతి వికలాంగులకు బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మండలంలో ఇంకెవరైనా వికలాంగులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల మండల సంఘం నాయకుడు ఉప్పలయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని భారత్ నగర్ లో ఒక వ్యక్తికి కోవిడ్ సోకిందని, కాబట్టి భారత్ నగర్ ఏరియా మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆ జోన్ లోకి వెళ్లకూడదని, ముఖ్యంగా భరత్ నగర్ కాలనీలో మొత్తం కంటైన్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడికి ఎవరికి రాకపోకలు లేవని, గజ్వేల్ లో పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు, డాక్టర్లు, వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. స్వీయ నియంత్రణే ముఖ్యమని అందరూ తెలుసుకోవాలని ఆయన కోరారు. ఒక వ్యక్తికి వారి కుటుంబ సభ్యులకు అనుమానాస్పదంగా ఉంటే వైద్యులు వెళ్ళి వారిని పరీక్షలు చేసి ఆ పరీక్షల రిపోర్టు కూడా వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఒక అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో భాగంగానే వెంటనే వైద్య బృందము మరి మున్సిపాలిటీ పోలీస్ శాఖ వారందరం కూడా అప్రమత్తమై ఆ వ్యక్తిని గాంధీకి తరలించడం జరిగింది. కాబట్టి ఆ ఏరియాను కూడా మేము క్వారంటైన్ జోన్గా మేము నిర్ణయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా అందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. కాబట్టి వారు తీసుకునే జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ ఎలాంటి భయాందోళనకు గురి కావద్దనేది ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామదాస్ గౌడ్ మాట్లాడుతూ జీవన విధానానికి మొక్కలు ప్రాణమని, ఈ రోజు హరితహారంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నర్సాపూర్ ఫారెస్ట్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఉపాధి హామీ కూలీల సహకారంతో గ్రామ సర్పంచ్ అశోక్, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, మాజీ కోఆప్షన్ మెంబర్ నయీం షరీఫ్, కోఆప్షన్ మెంబర్ గుడాల శేఖర్ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణ, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తోటాసాయిలు, పిఎస్సిఎస్ డైరెక్టర్ సంజీవులు, వార్డ్ మెంబర్లు, ఫారెస్ట్ ఆఫీసర్ సాయి కృష్ణ, కార్యకర్తలు, సభ్యులు, స్వేరో సభ్యులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి 6వ విడత హరితహారం కార్యక్రమం మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలో అట్టహాసంగా నిర్వహిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం చేబర్తి పాలక మండలి మరియు కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాము. వందలాది చెట్లు రోడ్ల పక్కన పెడతా ఉన్నాము. చెట్లు ఉండడం వల్ల మనకు ఆరోగ్యము ఎంతో అవసరము. ఇవాళ తెలంగాణలో 6వ విడత హరితహారం తెలంగాణకి మణిహారం. గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ ఫారెస్ట్ లో మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మా మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలో ఎంపీడీఓ గారి సమక్షంలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో 600 పైగా మొక్కలు నాటి ఏకకాలంలో మొక్కలు నాటి మేమందరం కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల చేబర్తి గ్రామ ముదిర సంఘం అధ్యక్షుడ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. చేబర్తి గ్రామంలో సుమారుగా 600 పైచలకు కడపలు ఉన్న కుటుంబాలకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల తోటసాయిలు ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కులపెద్దలకు, వివిధ సంఘాల కులపెద్దలకు, గ్రామ పాలక వర్గానికి ఎల్లప్పుడూ విశ్వసనీయతో పనిచేస్తానని, ఎవరి పట్ల కూడా తారతమ్యం లేకుండా వ్యవహరిస్తానని, అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సాయిలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ స్వామి, గౌడ సంఘం నాయకులు బభూరి రామదాస్ గౌడ్, రాములు గౌడ్, మైనార్టీ నాయకులు నహీం షరీఫ్, బహుజన సామాజిక వర్గ నాయకులు చిన్ని కృష్ణ, వైశ్య ఫెడరేషన్ నాయకులు శేఖర్ గుప్తా, ఏకలవ్య సంఘం నాయకులు సంజీవులు, రాంబాబు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముద్రా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు మా గ్రామ పంచాయతీ పాలక మండలి మరియు సీనియర్ నాయకుడు రామదాస్ గౌడ్, నయం షరీఫ్, కోఆప్షన్ మెంబర్స్ మరియు టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సాయిలనకు ఘన సన్మానం చేయడం జరుగుతోంది. అన్ని కులాలను ఏకం చేస్తూ గ్రామాభివృద్దిలో ముఖ్యంగా గ్రామాభివృద్దిలో తోడ్పడుతూ మనదేందో మన హక్కులను సాధించుకుంటూ మన కులాన్ని ఎంత జనాభా ఉందో ఆ ఆధిపత్యంలో ముందు తీసుకెళ్లి మనకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి కనీస అవసరాలను తీర్చుకుందాకు ముందుకు తీసుకుపోయి అన్ని వర్గాలను కూడా చూసుకుంటూ కలుపుకొని పోయి గ్రామాభివృద్ధితో తోడ్పడాలని సాయిల్ గారిని మరీ మరీ కోరుకుంటూ. నర్సాపూర్ కు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిలోపు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తోందని, దీనివల్ల 7500 కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వస్తుందని వారు బాధను వ్యక్తం చేశారు. తెలంగాణ సకల జనుల సమ్మెలో 41 రోజుల పాటు ఉద్యమాలు చేశామని, ఇప్పుడు కనికరం కూడా లేకుండా అర్ధాంతరంగా తీసివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంతోష్, స్వామి, భిక్షపతి, ప్రసాద్, నర్సింహులు, సత్యనారాయణ, శ్రీనివాస్, శారద, సుజాతలు ఉన్నారు. మీద పని ఒత్తిడి పెంచడానికి మరియు మమ్మల్ని మెల్లమెల్లగా ఉద్యోగాల నుంచి తొలగించడానికి 4779 అనే జీవోని తీసుకొచ్చి గవర్నమెంట్ పూర్తి బాధ్యత రహితంగా ఎంత ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఎంత కర్కోటంగా ప్రవర్తిస్తుందంటే, దాదాపు 14 సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళని విడుదల వారీగా దీన్ని తీసేయాలని చెప్పేసి పని భారాన్ని పెంచుకుంటూ 7500 మంది కుటుంబాలతో చిలగాటమాడుతున్నది. మా మీద గవర్నమెంట్కి ఎలాంటి కనుక్రమం లేకుండా నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తీసేసి మమ్మల్ని మళ్ళీ విధిలోకి చేర్చుకోవాలని సీఎం గారి దగ్గరికి పోవడానికి మేము ప్రయత్నం చేస్తే అర్ధరాత్రంగా అర్ధరాత్రి పూట అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం ఎంతవరకు సమంజసం అనేది మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఇలాంటి దుశ్చర్యలు గవర్నమెంట్ మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రము ఉరికినే రాలేదు, ఎన్నో ఉద్యమాలు పోరాటాల వల్లనే వచ్చింది. మా సమస్య ఇట్లా మా బతుకులు బాగుండాలనే మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. మేము చేసే పనులను ఇంకా పని పెంచి మాకు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాము. నేడు మెదక్ టౌన్ లోని కేవల్ కిషన్ భవన్ నుంచి ఆశా వర్కర్లు జిల్లా వైద్యాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శ్రామిక జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న రిజిస్టర్లు, యూనిఫామ్తో సహా అన్ని సదుపాయాలు ఇవ్వాలని పేర్కొన్నారు. మాస్కులు, శానిటైజర్ కూడా అందుబాటులో పెట్టాలని, వారి సౌకర్యార్థం అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు శకుంతల, చంద్రకళ, దుర్గ, యేసుమణి, స్వప్న పలువురు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆశా డిమాండ్స్ డే ఈరోజు దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు మరి ఏ పని వచ్చినా ముందుండి పనిచేయడం అనేది జరుగుతుంది. మరి కరోనా టైంలో చాలా వరకు వాళ్ళ భారాన పడుతుంది, ఎందుకంటే కరోనా టైంలో డోర్ టు డోర్ తిరగడము, వాళ్ళ కరోనా ఉందా లేదా అనేది టెస్టుల కాడికి వెళ్లి ప్రతి ఒక్కరు కూడా ఆశా వర్కర్ ఈ రోజు చేస్తుంది. పనికి తగ్గట్టు పారిశోధకం ఇస్తుండు, అది కాదు పక్క రాష్ట్రంలో ఏ రకంగా ఇస్తుండో అదే రకంగా 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మెదక్
జిల్లా రామహింపేట మున్సిపాలిటీలో మంచిరా విద్యాలయం ముందు ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి ప్రారంభించారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా 10,000 మొక్కలు ఈ రోజు నాటుతున్నామని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, రామహింపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, శోభా కొండలరెడ్డి, దేవుని జయరాజు, చింతల రాధాభవాని, సుందర్ సింగ్, బుర్ర అనిల్ కుమార్, బాలు కన్నాపురం, కృష్ణగౌడ్, మెట్టు యాదగిరి, యాద నాగరాజు, చంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హరితహారం ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన రామహింపేట మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు ఒక మనకు 100 మొక్కలు ప్రారంభించారు. దాంట్లో ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మనం ఒక 10,000 మొక్కలను మేము ఆల్రెడీ మొత్తం 10,000 మొక్కలను ప్లాన్ చేసుకుని తెప్పిస్తున్నాము. ఆరో విడత హరితహారం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆరో విడత మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాము. మేము, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరు కూడా ఒక యుద్ధంలాగా ఇది హరితహారాన్ని చేయాలని, గ్రీన్ మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచనలో మేమంతా మున్సిపాలిటీ అంటే మా టీం అంతా ఉన్నాము. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజశ్రీలు మొక్కలు నాటారు. ఆరవ విడతలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలో గాను 647 పంచాయతీలలో కూడా పూర్తి స్థాయిలో నేడు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. వాటి పరిరక్షణ కూడా సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులదే అన్నారు. రాష్ట్రంలోని ఆదర్శ జిల్లాగా హరితహారంలో ముందుండాలనే సంకల్పంతో అందరి కృషితో ఎంతో అవసరమన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో జిల్లా ప్రజలు సమన్వయం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సమాచార అధికారి విజయలక్ష్మితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంపద తరిగిపోకుండా, చెట్లు ఎవరు పట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి ఇది అందరు కూడా జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా పాటించే విధంగా ఇది ఒక ఉద్యమంలాగా, హరిత ఉద్యమంలాగా తీసుకెళ్తామని అందరం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్నాం. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు కంది ఎంపీపీ సరళా పూల్రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కలిపి 1,00,000 మొక్కలు నాటే విధంగా చర్యలు చేపడతామన్నారు. హరితహారంలో భాగంగా చెట్లు అధికంగా పెంచడంతో పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వారం అవుతామని ఆమె తెలిపారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటి గ్రామస్తులతో పాటు గ్రామ పంచాయతీ మొక్కల సంరక్షణ తోడ్పడతామని గ్రామ సర్పంచ్ రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు ఎంపీడీఓ విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన మా మండల్లో మామిడిపల్లి గ్రామానికి రావడం జరిగింది. మండల్లో 22 గ్రామాలలో కూడా ప్రతి విలేజ్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుంది. ఎట్లా అంటే పండగలాగా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెట్లు గుంతలు, వీటితోనే సర్పంచ్లు, సెక్రటరీలు, విలేజ్లు ఉన్న అందరినీ గ్యాదర్ చేసి పెట్టడం జరుగుతుంది ప్రతి విలేజ్లో కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా 2,000 మొక్కలు నాటడం జరిగింది. ముందు పెట్టిన మొక్కలన్నీ కూడా ప్రతి మొక్క బ్రతకడం జరిగింది. కార్యక్రమానికి దాదాపు 2,000 మొక్కలు నాటాలని పెట్టుకున్నాము. దాదాపు ఇప్పటి వరకు 1,000 మొక్కల దాకా తెప్పించి పెట్టినాము. ఆల్మోస్ట్ 2,000 మొక్కలు నాటుతామని మేము అనుకుంటున్నాము. అలాగే డంపియాడిది కానీ, వైకుంఠధామం కానీ కంప్లీట్ ప్రోగ్రామ్ స్థాయిలో ఉన్నాయి. మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. నర్సాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ను ముందస్తుగా అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రభుత్వానికి హేయమయ్యే చర్య అని శివంపేట మండల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు సంజీవాచారి తెలిపారు. నర్సాపూర్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి శివంపేట రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్కు వెళ్లిన సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం ఫీల్డ్ అసిస్టెంట్ను ముందుగా అరెస్ట్ చేసి శివంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ లోనే తమ నిరసనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి నిర్ణయించుకుంటే ముఖ్యమంత్రిని కలవకుండా ముందస్తుగా రాత్రికి రాత్రే పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ లో ఉంచడం ప్రభుత్వ వైఖరిది సరైంది కాదన్నారు. గత 14 సంవత్సరాలుగా గ్రామాల్లో పనులు కల్పిస్తూ సేవ చేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. అన్ని మండలాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను పోలీస్ స్టేషన్ తరలించి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. మరి మేము 4 నెలల నుంచి పస్తులు ఉండుకుంటూ రాష్ట్రంలో ఉన్న ఏదైతే హైదరాబాద్లో మంత్రుల దగ్గరికి సీఎం గారిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మమ్మల్ని కలవనీయకుండా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కరోనా దృష్ట్యా కూడా మంత్రులు కూడా ఎలాంటి సహకారం చేయలేదు. మీ అందరికీ మేము ఈ మీడియా ద్వారా మేము విన్నవించేది ఏంటంటే మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం. మమ్మల్ని 4 నెలలుగా సస్పెండ్లో పెట్టి ఉద్యోగాలు ఉన్నాయా పోయినాయా కూడా చెప్పడం లేదు. మరి ఇది ఎక్కడి పరిస్థితి? మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము మీ ముఖంగా మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాము. ఒకవైపు హరితహారంలో భాగంగా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుకుంటుంటే మరోవైపు శివంపేట మండలం నవ్వాపేట గ్రామంలో స్వాతి పరిశ్రమ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలను నరికివేస్తున్నారని, స్వాతి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రవి డిమాండ్ చేశారు. భారీ చింత వృక్షాన్ని నరికివేసినందుకు నిరసనగా వారిపై అధికారులు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవికౌర్ మాట్లాడుతూ స్వాతి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని తెలిపారు. ఒక 50-60 సంవత్సరాల అతి భారీ వృక్షాన్ని చింత చెట్టును ఒక కంపెనీ ఇండస్ట్రీకి సంబంధించిన యజమాని నరికించడం జరిగింది. ఆయన పేరు వెంకటేశ్వర్లు. అయితే ఇంతకుముందుకి ఇలాంటి భారీ చెట్లు మేము నరికినప్పుడల్లా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన కూడా అధికారులు ఎక్కడ స్పందించడం లేదు. రేపటి రోజున మన నర్సాపూర్కు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరితారం అనే ప్రోగ్రాంలో చెట్లు పెట్టడానికి రావడం జరుగుతుంది. మరొక పట ఒక పక్క చెట్లు పెట్టడం, ఒక పక్కకు చెట్లు నరకడం, అవి భారీ వృక్షాలు. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా వెయిట్ చేస్తామన్నాం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరపల్లి, చాంద్కానా, మక్తమైలారం, తున్కికల్సా, అంబర్పేట్, మినాజ్పేట్ గ్రామాలలో నర్సరీలను పరిశీలించి హరితహారం కార్యక్రమాలు నిర్వహించి ఈత చెట్లను నాటారు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రామాల్లో పచ్చదనంతో నిండి ఉండాలని, గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఒక చెట్టును పెంచడం వల్ల ఒక బిడ్డను పెంచినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని చెట్లు నాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలికామ లతా రమేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగరాజు, వైస్ ఎంపీపీ కడపల బాలరెడ్డి, చౌదరిపల్లి గ్రామ సర్పంచ్ బుడిగే లలిత శంకర్ గౌడ్, ఎంపీటీసీ చంద్రనిత భిక్షపతి రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికులుగా ఉన్నటువంటి గౌడ్స్కి ఉపాధిగా ఉంటుంది. అదేవిధంగా గీత నుండి వచ్చినటువంటి ఏదైతే కళ్ళుందో అది ప్రజలకు ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ చౌదరపల్లి గ్రామంలో 8 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. పక్కనే ఊరుకు దగ్గరలోనే కొంచెం డిస్టెన్స్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగంగా ఉంటుంది. ప్రజలకు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సర్పంచు, మా ఎంపీటీసీ, మా ఎంపీపీ వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని నర్సాపూర్లో ప్రారంభించి తిరిగి శివంపేట రోడ్డు మార్గంలో వెళ్తూ శివంపేటలో సీనియర్ నాయకులు పబ్బా రమేష్ గుప్తని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ని ఆపుకొని రమేష్ గుప్తని పలకరించి రమేష్ గుప్తా తనయుడు జడ్పీటీసీ మహేష్ గుప్తను కారు దగ్గరకు తీసుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శివంపేట మేజర్ గ్రామ పంచాయతీ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ నాయకులు రమేష్ గుప్తా సీఎం కేసీఆర్ కు అందజేశారు. అంతకుముందు నర్సాపూర్లో ప్రసంగిస్తూ రమేష్ గుప్తను గుర్తు చేశారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ గుర్తుపెట్టుకుని రమేష్ గుప్తను ప్రత్యేకంగా పలకరించడంతో పబ్బా రమేష్ గుప్తా అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని తూప్రాన్ మనోహరాబాద్ మండలాలతో పాటు తూప్రాన్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు. తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామాలైన మల్కాపూర్, కోనేపల్లి పీవీ గ్రామాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ లో సర్పంచ్లు మన్నే మహదేవి నవీన్, కంకనల పాండు, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, పాలకవర్గ సభ్యులు మేకిన్ మల్కాపూర్ యువత ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అలాగే మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు. ఇక తూప్రాన్ మున్సిపాలిటీలోని మార్కెట్ యాద్వట డిఆర్ఓతో కలిసి మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందారా శ్రీనివాస్, కమిషనర్, తహసీల్దార్, కౌన్సిలర్లు మొక్కలు నాటారు. అలాగే మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాలకల్లో సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపీటీసీ లావణ్య, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. తూప్రాన్ మున్సిపాలిటీ ఆకుపచ్చ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్, చైర్మన్, వైస్ చైర్మన్లతో బొంది రవీందర్ గౌడ్, నంద్యాల శ్రీనివాసులు తెలిపారు. మరి అధికారులందరి సహకారంతో, మా కార్యకర్తలందరి సహకారంతో, ప్రజల సహకారంతో, మా మున్సిపల్ క్యాబినెట్ సహకారంతో తూప్రాన్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆకుపచ్చ తూప్రాన్గా, హరిత తూప్రాన్గా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఆకుపచ్చ తూప్రాన్ మున్సిపాలిటీగా భవిష్యత్తులో ఉండాలనే ఉద్దేశంతోనే మనమందరం కూడా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మా గ్రామానికి ఉన్నటువంటి లక్ష్యానికి మించి మొక్కలు నాటే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అన్ని పార్టీలు కానీ మతాలకు కానీ అతీతంగా అందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మన కాలకల్ను హరిత కాలకల్గా మార్చే విధంగా ప్రతి ఇంటింటికి ప్రతి రోడ్డు పక్కన చెట్లను నాటాలని నేను ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికారులకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా రాయపూర్లో చోటు చేసుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాయపూర్ మండలంలో అబాసు పాలైంది. చెట్లను నాటడంలో పోటీ పడాల్సిన నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తపరచడంతో హరితహారం కార్యక్రమం నామమాత్రంగా జరిపి చేతులు దులుపుకున్నారు. రాయపూర్ మండల కేంద్రంలో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించగా మొదటగా సర్పంచ్, ఎంపీపీ, స్పెషల్ ఆఫీసర్ చెట్లను నాటారు. ఆ తర్వాత జెడ్పీటీసీ యాదగిరి మొక్కలు నాటాల్సి ఉండగా మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీఓ స్వర్ణకుమారి ప్రోటోకాల్ పాటించటం లేదని జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను అవమానానికి పరిచే విధంగా అధికారులు వ్యవహరించడం సరికాదని జెడ్పీటీసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మండలంలోని తిమ్మకపల్లి గ్రామంలో కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని గ్రామ ఉప సర్పంచ్ వెంకట్ గౌడ్ ఆరోపించారు.